Ready to move in premium triplets villas at Kollur APR projects. లొట్టలేసుకుని నాన్ వెజ్ తింటున్నారా? అయితే జర జాగ్రత్త. ఇలా నాన్ వెజ్ అధికంగా తినే ప్రియులకు అలర్ట్. అయితే ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే, కానీ చెప్పక తప్పడం లేదు. మరి ఇది చూసైనా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే నాన్ వెజ్ లో యాంటీబయాటిక్స్ స్థాయి ఎక్కువైపోతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కలిసి చేసిన స్టడీలో ఈ ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు సండే వస్తేనో లేదంటే పండగనో పాపమో లేదంటే చుట్టాలు వస్తే కౌస్ ఉండేది, కానీ ఇప్పుడు నాన్ వెజ్ రెగ్యులర్ ఫుడ్ ఐటమ్ అయిపోయింది. అంతే, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యలన్నా తేడా లేకుండా అన్నింటి పెంపకంలోనూ యాంటీబయాటిక్స్ వాడకం పెరిగిపోతోంది. దీంతో వాటిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్సీ ఎక్కువైపోతోంది. ఈ విషయాలు తాజా అధ్యయనంలో తేలడంతో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. అయితే తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల నుంచి 2019 నుంచి 2022 మధ్య కాలంలో శాంపుల్ను సేకరించిన సంస్థలు స్టఫైలోకోకస్, ఏరోమోనస్, విబ్రియో వంటి వివిధ రకాల బ్యాక్టీరియా ఆనవాళ్లపై పరిశోధనలు జరిపాయి. కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యలు, పందుల నుంచి శాంపుల్ను సేకరించి యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ ను టెస్ట్ చేశారు. వీటిలో బర్లు, ఆవులు తప్ప మిగిలినవన్నీ మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ ను సంతరించుకుంటున్నాయని, వాటిలో యాంటీబయాటిక్స్ అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మనం వాడే 70 నుంచి 90% వరకు ఇప్పటికే వాటికి రెసిస్టెన్స్ వచ్చిందని, ఎరిథ్రోమైసిన్, సెఫటోక్సిన్, అమికోసిన్ వంటి వాటికి ఎక్కువ మొత్తంలో నిరోధకతను సంతరించుకుంటున్నాయని తేలింది. కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, బర్లు, ఆవులు యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని రిపోర్ట్లో పేర్కొంది. వాటిలో రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే యాంటీబయాటిక్స్ వాడకం పెరుగుతున్నట్టేనని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై నిఘా పెట్టి మరింత లోతుగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని కూడా సూచించింది. చేపల పెంపకంలో యాంటీబయాటిక్స్ వాడకం ఆందోళనకరమని వెల్లడించింది. యాంటీబయాటిక్స్ వాడకం, వాటిలో రెసిస్టెన్స్ పై తప్పనిసరిగా సర్వైలెన్స్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పింది. మనుషులు వాడే సోఫటాక్సిన్ వంటి యాంటీబయాటిక్స్ కూడా అవే నిరోధకతను సంతరించుకుంటున్నాయంటే వాటికి డైరెక్ట్ గా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా లేదా మనుషుల ద్వారా వెళ్తున్నదా, కలుషిత వాతావరణం ద్వారా వాటిలో అవశేషాలు ఉన్నాయా అన్నది తేలాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే వీటిపై కొంత జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.